ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మన నిత్య జీవితంలో ఉపయోగించే కొన్ని ముఖ్యమైన వస్తువుల్ని ఫ్యాక్టరీలో ఏ విధంగా తయారు చేస్తారో చూసేద్దాం పదండి. ప్రతి స్టూడెంట్ ఉపయోగించే పెన్సిల్ ఎరేజర్ పేపర్స్ చేసే ప్రాసెస్ ని అలానే ప్రతి ఇంట్లోనూ ఉండే ఉప్పు తయారు చేసే ప్రాసెస్ ని ప్రపంచాన్ని నడిపిస్తున్న చక్రానికి ముఖ్యమైన టైర్లను వీటన్నిటిని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి. रब्बर मेकिंग प्रोसेस फ्रेंड्स रब्बर नी मनम मन रोजुवारी जीवितंलो चाला रकालुगा उपयोगिस्तामु. अदी टायर रूपंलो कावच्चु, रब्बर पाइप रूपंलो कावच्चु, लेदा रब्बर बैंड लागा कावच्चु. रब्बर कूडा रेंडु रकालुगा उंटुंदी, ओकटी नेचुरल, रेंडवदी सिंथेटिक. अयिते नेचुरल रब्बर गुरिंचि माट्लाडुकुंटे इदी चेट्टु नुंडि वच्चे लेटेक्स तो तयारु चेस्तारु. ई लेटेक्स अच्चं पालालागा उंटुंदी. अयिते लेटेक्स चाला चेट्टु नुंचि लभिस्तुंदी. कानी अन्नितिकंटे मंचि क्वालिटी गल रब्बर नी पोंदडं कोसं हेविया ब्रेसिलियन्सिस् अने पेरुगल చెట్టును మాత్రమే ఉపయోగిస్తారు. ఈ చెట్టుని ఈ విధంగా కట్ చేసి దాని కింద కొబ్బరి చిప్పలను ఉంచుతారు. అందులో ఈ విధంగా లేటెక్స్ కలెక్ట్ అవుతుంది. ఈ విధంగా ప్రతి చెట్టు దగ్గర ఉంచిన కొబ్బరి చిప్పల్లో కలెక్ట్ అయిన లేటెక్స్ ని ఒక పెద్ద ట్రే లో వేస్తారు. ఏ విధంగా అయితే పాలను పన్నీరుగా మార్చడానికి అందులో నిమ్మరసాన్ని కలుపుతారో అదే విధంగా రబ్బరు పాలలో అంటే లేటెక్స్ లో ఫార్మిక్ యాసిడ్ ని కలుపుతారు. దీన్ని కలిపిన తర్వాత 12 గంటల వరకు దాన్ని అలాగే వదిలేస్తారు. 12 గంటల తర్వాత కాగులేషన్ ప్రాసెస్ కారణంగా రబ్బర్ మరియు నీరు రెండు సెపరేట్ అవుతాయి. ఈ విధంగా రబ్బర్ యొక్క లావైన లేయర్ పైన తేలుతూ ఉంటుంది. దీన్ని ఈ విధంగా తీసి ఒక సైడ్ లో ఉంచుతారు. అప్పుడు తీసినటువంటి ఈ రబ్బర్ తడిగా ఉంటుంది. అందువల్ల దీన్ని కాసేపు ఆరబెడతారు. తర్వాత వీటిని తర్వాతి ప్రాసెస్ కోసం పంపుతారు. ఇక్కడ ఈ రబ్బర్ చాలా మెత్తగా మరియు బలహీనంగా ఉంటుంది. దీంతో టైర్ మరియు రబ్బర్ బ్యాండ్స్ లాంటివి వస్తువులను ఏమీ తయారు చేయలేము. అందువల్ల దీని ఎలాస్టిసిటీ ఇంకా ఫ్లెక్సిబిలిటీని పెంచడం కోసం దీన్ని 150 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఆక్సిజన్ లేకుండా సల్ఫర్ తో రియాక్ట్ చేయిస్తారు. దాని తర్వాత రబ్బర్ యొక్క ఎలాస్టిసిటీ చాలా రెట్లు పెరుగుతుంది. కానీ ఇప్పుడు కూడా మనం దీనితో టైర్ మరియు పైప్ లాంటి గట్టి వస్తువులను తయారు చేసుకోలేము. అందువల్ల దీనికి వల్కనైజేషన్ అనే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కార్బన్ బ్లాక్ పౌడర్ ని కలిపి చాలా గట్టిగా తయారు చేస్తారు. ఈ కార్బన్ బ్లాక్ పౌడర్ కారణంగానే మన వెహికల్స్ యొక్క టైర్స్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఎరేజర్ మేకింగ్ ప్రాసెస్. మొదట రబ్బర్ ని హీటింగ్ రోలర్ లో వేసి బాగా తిప్పుతారు. అలానే మిగిలిపోయిన వేస్ట్ అయిన ఎరేజర్స్ ని కూడా ఇందులోనే వేసేస్తారు. తర్వాత రబ్బర్ ని గట్టిగా చేయడానికి సల్ఫర్ ని వేసి బాగా తిప్పుతారు. మళ్ళీ దీంట్లో కావాల్సిన కలర్ ఇంకా వల్కనైజ్డ్ వెజిటబుల్ ఆయిల్ ని వేస్తారు. ఈ వల్కనైజ్డ్ వెజిటబుల్ ఆయిల్ ఎరేజర్ ని చేయడానికి ముఖ్యమైన పదార్థం. ఎందుకంటే తడిపే గుణాన్ని ఈ వల్కనైజ్డ్ వెజిటబుల్ ఆయిల్ ఇస్తుంది. దీనితో పాటు ఇందులో కాల్షియం కార్బోనేట్ ని కూడా వేస్తారు. వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తారు. ఇక అవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఆ వేడివేడి రబ్బర్ ను బయటకు తీసి రోజంతా అలానే ఆరబెడతారు. ఇక దాన్ని స్క్వేర్ షేప్ లో కట్ చేసి వాటిని స్టీమ్ హీటెడ్ ప్రెజర్ మిషన్ లో పెట్టి 120 డిగ్రీల సెల్సియస్ హీట్ లో 20 నిమిషాల పాటు ప్రెస్ చేస్తారు. అప్పుడది ఇంకా గట్టిగా తయారవుతుంది. అలా ప్రెస్ చేశాక ఆ స్క్వేర్ షేప్ లో ఉన్న రబ్బర్ ని తీసి నీళ్ళలో వేస్తారు. తర్వాత వీటిని తీసి ఒక మిషన్ లో వేస్తారు. అది ఎరేజర్ షేప్ లో కట్ చేసి బయటకు పంపిస్తుంది. తర్వాత వాటిని ఒక బ్యారెల్ లోకి పంపించి ఒకదానికొకటి అతుక్కోకుండా టాల్క్ వేస్తారు. ఇక ఆ బ్యారెల్ 5 గంటల పాటు వాటిని అలానే తిప్పుతూ ఉంటుంది. ఇక లాస్ట్ స్టెప్ వాటి మీద కంపెనీ నేమ్ వేయడం. ఒక మిషన్ వాటి మీద కంపెనీ నేమ్ కూడా ప్రింట్ చేస్తుంది. అప్పుడు ఈ ఎరేజర్స్ అంతా కన్వేయర్ బెల్ట్ మీద నుంచి ప్యాకింగ్ కి వెళ్తుంది. అక్కడ ప్యాకింగ్ అయ్యాక వీటిని మార్కెట్ లోకి తీసుకెళ్తారు. పెన్సిల్ మేకింగ్ ప్రాసెస్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెన్సిల్ యొక్క తయారీ చూద్దాం. పెన్సిల్ తయారు చేయడానికి మొదటగా దాని లెడ్ ను తయారు చేయాల్సి ఉంటుంది. లెడ్ ను తయారు చేయడానికి మొదటగా గ్రాఫైట్, క్లే ఇంకా వాటర్ ని ఈ మూడింటిని బాగా మిక్స్ చేస్తారు. సపోజ్ కలర్ పెన్సిల్స్ తయారు చేయాలనుకుంటే ఇక్కడే కలర్స్ ని కూడా యాడ్ చేస్తారు. ఇక అది నల్లటి ముద్దలాగా తయారవుతుంది. తర్వాత ఆ ముద్దని ప్రెసింగ్ మిషన్ గుండా పంపిస్తారు. అప్పుడు ఆ మిషన్ ఈ లెడ్స్ ని రెడీ చేసి బయటకు పంపిస్తుంది. తర్వాత ఆ లెడ్స్ ని ఒక చిన్న బాక్స్ లో వేసి డ్రైయింగ్ మిషన్ లో పెట్టి ఆరబెడతారు. ఇక్కడికే లెడ్స్ తయారైపోవు. మళ్ళీ ఆ లెడ్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఒక మిషన్ లో పెట్టి కింద మంట పెడతారు. అప్పుడు అది ఇంకా గట్టిగా అవుతుంది. మళ్ళీ ఆ లెడ్స్ ను తీసి ప్యాక్స్ లో ముంచుతారు. ఇప్పుడు లెడ్స్ రెడీ అయినట్టు. ఇక తర్వాత పెన్సిల్ చెక్కను ఎలా రెడీ చేస్తారు, ఈ లెడ్ ను అందులో ఎలా ఫిక్స్ చేస్తారో చూసేద్దాం. పెన్సిల్ చెక్క చాలా స్మూత్ గా ఉండాలి. మరి అంత స్మూత్ గా ఏమీ కాదు. కాబట్టి దేవదారు చెట్టునే ఈ పెన్సిల్ చెక్కను రెడీ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ పెన్సిల్ చెక్కను రెడీ చేయడానికి మొదటగా ఈ చెట్టును ఇలా షీట్స్ లాగా కట్ చేసి ఫ్యాక్టరీకి తీసుకువస్తారు. తర్వాత ఆ
షీట్స్ మీద లెడ్ పట్టేలాగా కట్ చేస్తారు. మళ్ళీ అలా కట్ చేసిన ప్లేస్ లో గ్లూ ని పూస్తారు. ఇక అప్పుడు ఆ కట్ చేసిన ప్లేస్ లో లెడ్స్ ని పెట్టి సేమ్ పైన కూడా అలా కట్ చేసుకున్న ఇంకొక షీట్ ని పెట్టి క్లోజ్ చేస్తారు. దీన్ని శాండ్విచ్ ప్రాసెస్ అని అంటారు. ఇక వీటిని ఒక కంప్రెసర్ మెషిన్ లో ఉంచి కంప్రెస్ చేస్తారు. అప్పుడు ఆ లెడ్స్ ఇంకా షీట్స్ బాగా అతుక్కునేస్తుంది. ఇక ఇలా రెడీ అయ్యాక వాటిని వాళ్ళకి కావాల్సిన షేప్స్ లో కట్ చేసుకుంటారు. తర్వాత ఈ పెన్సిల్స్ ని కలర్స్ తో నిండి ఉన్న ఒక మెషిన్ గుండా పంపిస్తారు. ఇక అవి ఆ కలర్ నుంచి బయటకు వచ్చాక వాటికి కంపెనీ యొక్క స్టాంప్స్ ని వేస్తారు. ఇక ఆఖరికి వాటి అంచును రంగుల్లో ముంచి డ్రైయింగ్ మెషిన్ లో ఉంచి ఆరబెడతారు. ఇప్పుడు వీటిని క్వాలిటీ చెకింగ్ చేసి ప్యాకింగ్ కి పంపిస్తారు. పేపర్ మేకింగ్ ప్రాసెస్. ఫ్రెండ్స్, మనకు ఎన్ని రకాల డిజిటల్ వస్తువులు వచ్చినా మన పనులన్నింటినీ మొబైల్ ఇంకా కంప్యూటర్ లోనే చేస్తూ ఉన్నా ఎక్కడో ఒక చోట ఎప్పుడోకప్పుడు మనకు కాగితం తప్పకుండా అవసరం అవుతుంది. కాగితం కర్రతో తయారవుతుందనే విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈ రోజు మనం కాస్త డీప్ గా కాగితాన్ని తయారు చేసే ప్రాసెస్ ని చూద్దాం. దూదితో కూడా కాగితాన్ని తయారు చేస్తారు. కానీ కర్రతో తయారు చేసిన కాగితం కంటే దూదితో తయారు చేసిన కాగితం యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాగితాన్ని తయారు చేయడం కోసం చాలా మటుకు అకేషియా, ఆస్పెన్, బిర్చ్, యూకలిప్టస్, మ్యాపుల్, ఓక్, పోప్లర్, ఫిర్, పైన్ లాంటి చెట్లను ఉపయోగిస్తారు. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఇంకా సెల్యులోజ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మొట్టమొదట ఇటువంటి ట్రీ కటర్ మిషన్స్ ని ఉపయోగించి చెట్లను కట్ చేస్తారు. తర్వాత దానికి ఉన్న అనవసరపు చిన్న చిన్న కొమ్మలను తొలగించి పెద్ద పెద్ద కర్రలను కొమ్మలను ఫ్యాక్టరీకి పంపుతారు. తర్వాత అక్కడ ఈ పెద్ద పెద్ద కర్రలను ఒక మిషన్ లో ఉంచి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. తర్వాత ఈ చెక్క ముక్కలను ఒక డైజెస్టివ్ ఛాంబర్ లో వేస్తారు. అందులో వీటికి అసిడిక్ సొల్యూషన్ ని కలిపి బాగా ఉడికిస్తారు. దానివల్ల అందులో ఉన్న ఫైబర్ ఇంకా లెగ్నిన్ సెపరేట్ అవుతాయి. ఇక ఆ చెక్క ముక్కల గుజ్జు ఏ విధంగా బయటకు వస్తుందో మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది కాస్త రెడ్ కలర్ లో ఉంది. ఈ రెడ్ కలర్ ని తొలగించడానికి దీన్ని ఆక్సిజన్ మరియు ఫెరాక్సైడ్ తో బ్లీచింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఈ ఎర్రని గుజ్జు ఏ విధంగా తెల్లని ఫైబర్ గా మారిందో చూడవచ్చు. ఇప్పుడు ఇందులో క్లే, వాటర్, ఇంకా కొద్ది పరిమాణంలో కాల్షియం కార్బోనేట్ ని వేస్తారు. ఇక వీటన్నిటిని బాగా కలుపుతారు. అప్పుడు ఇది తెల్లటి గట్టి గుజ్జులాగా మారుతుంది. ఇక దీన్ని రోలర్ మధ్యలో నుండి పంపుతారు. ఈ గుజ్జు ఒకటి కాదు 40 రోలర్స్ మధ్యలో నుండి వెళ్లాల్సి ఉంటుంది. దానివల్ల పేపర్ ఎగుడు దిగుడు లేకుండా పూర్తిగా ఒకేలాంటి సర్ఫేస్ ని పొంది బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన పేపర్ తడిగా ఉంటుంది. అందువల్ల ఈ పేపర్ ని హీట్ ఛాంబర్ గుండా పంపుతారు. ఇక్కడ ఇన్ఫారేటెడ్ హీటింగ్ సిస్టమ్ ద్వారా ఈ పేపర్ ని ఆరబెడతారు. తర్వాత ఈ కాగితాన్ని ఒక రీల్ కి చుడతారు. ప్రతి ఒక్క గంటకి ఈ యూనిట్ 80 కిలోమీటర్ల పొడవైన పేపర్ ను తయారు చేస్తుంది. సాల్ట్ మేకింగ్ ప్రాసెస్. ఫ్రెండ్స్, ఉప్పు తయారు చేయడం కోసం సముద్రపు నీటిని ఉపయోగిస్తారన్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. సముద్రపు నీరు చాలా ఉప్పుగా ఉంటుంది. అందువల్ల చాలా ఎక్కువ మొత్తంలో సముద్రపు నీటిని ఒక పెద్ద ప్లేస్ లో గట్లు కట్టి అందులో ఈ నీటిని నిల్వ చేస్తారు. కొన్ని రోజుల వరకు ఆ నీరు ఎవాపరేషన్ అంటే బాష్పీభవనం చెందడం కోసం అలాగే వదిలేస్తారు. దానివల్ల అందులో ఉన్న నీరు ఆవిరై పైకి వెళ్ళిపోతుంది. ఇక కింద ముడి ఉప్పు మాత్రమే మిగిలిపోతుంది. వర్కర్స్ ఈ ముడి ఉప్పును సేకరించి తర్వాతి ప్రాసెస్ కోసం ఫ్యాక్టరీకి పంపుతారు. ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత మొట్టమొదట క్రషర్ మిషన్ సహాయంతో లావుగా ఉన్న ఈ ఉప్పును చాలా మెత్తటి పౌడర్ లాగా మారుస్తారు. తర్వాత ఒక వైబ్రేటింగ్ కన్వేయర్ పైన ఈ ఉప్పును ఎక్కువ ప్రెజర్ తో ఉన్న నీటితో కడుగుతారు. దానివల్ల అందులో ఉండే ఫిజికల్ మరియు కెమికల్ వేస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు ఈ తడి ఉప్పును కంట్రిఫ్యూగల్ యూనిట్ లోకి పంపుతారు. అది తడిగా ఉన్న ఈ ఉప్పు నుండి నీటిని మరియు ఉప్పును తిరిగి మరోసారి సెపరేట్ చేస్తుంది. తర్వాత ఉప్పు యొక్క క్వాలిటీని పెంచడం కోసం ఇందులో అయోడిన్ ని వేస్తారు. తర్వాత దీన్ని ప్యాక్ చేసి మార్కెట్స్ కి పంపుతారు. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి.